ప్రధాని మోదీ ఈ నెల 19న తెలంగాణకు రానున్నారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వందే భారత్ రైలును ప్రారంభించున్నారు. దీంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోను పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రైల్వే స్టేషన్ ప్రాంగణం నుంచి ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం కూడా ఉంది. ప్రధాని మోడీ ఈ నెల 19న తెలంగాణకు రానున్నారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వందే భారత్ రైలును ప్రారంభించున్నారు. ఇక దీంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోను పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రైల్వే స్టేషన్ నుంచి ఆ ప్రాంగణం నుంచి మోడీ ప్రసంగించే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఈ నెల 19న తెలంగాణకు ప్రధాని రానున్న సందర్భంగా అన్ని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రధాని మోడీ ఈ నెల 19న తెలంగాణకు రానున్నారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వందే భారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఇక దీంతో పాటుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి పలు అభివృద్ధి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ ప్రాంగణం నుంచి ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చిన్నారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. చిన్నారెడ్డి, ప్రధాని మోడీ ఈ నెల 19న తెలంగాణకు రానున్న సందర్భంగా షెడ్యూల్ ఏ విధంగా ఉంది, ఏం జరుగుతోంది, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన మరోసారి ఖరారైంది. ఈ నెల 19వ తారీఖున ప్రధాని మోడీ హైదరాబాద్ కు రాబోతున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తున్న విషయాన్ని గతంలోనే రైల్వే అధికారులు తెలిపారు. అయితే ప్రధాని మోడీ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆయన ఢిల్లీ నుంచి రాబోతున్నారు. అయితే తెలంగాణ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో ప్రధాని మోడీ ప్రత్యక్షంగా వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలు ప్రారంభించడంతో పాటు సుమారు 16 వరకు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తుంది. ముందుగా సికింద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ డబ్లింగ్ లైన్ పూర్తయింది, దాన్ని ఎలక్ట్రిఫికేషన్ కూడా పూర్తయిన నేపథ్యంలో ఆ అభివృద్ధి కార్యక్రమంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తున్న నేపథ్యంలో ఆ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు మరొకటి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కూడా ప్రారంభించే అవకాశం ఉందంటూ రైల్వే వర్గాలు చెప్తున్నాయి. అయితే గత నెల 25వ తారీఖున ప్రధాని మోడీ హైదరాబాద్ కు సికింద్రాబాద్ కు రావాల్సినప్పటికీ బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఈ నెల 19కి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఆయన తెలంగాణ పైన ఇక పైన నెమ్మదిగా వస్తుంటానంటూ గతంలో చేసిన ప్రామిస్ కు ఆయన కట్టుబడి తెలంగాణకు విస్తృతంగా వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. తెలంగాణలోకి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాజకీయంగా కూడా బీజేపీకి బలోపేతం చేసేందుకు, బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు మోడీ పర్యటన ఉపయోగపడుతుందంటూ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెప్తుంది. రాబోయే రోజుల్లో బీజేపీ అగ్రనేతలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పర్యటనలు ఉండబోతున్నాయి. అమిత్ షాతో పాటు జేపీ నడ్డా సైతం వరుసగా మార్చి ఏప్రిల్ నెలలో రాబోతున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ చిన్నారెడ్డి.